करीमनगर को कूतवेट्टु दूरंलो उंडे मानकोंडूरु नियोजकवर्गंलो गत एन्निकल्लो बीआरएस अभ्यर्थिगा पोटी चेसिन रसमयि बालकिशन को दादापु 89,000 ओट्लु वच्चायि। कांग्रेस अभ्यर्थिगा बरिलोकि दिगिन आरेपल्लि मोहन को 57,000 पैने ओट्लु पड्डायि। बीजेपी अभ्यर्थिकि मात्रं 5,000 लोपे ओट्लु वच्चायि। ई लेक्कन मानकोंडूरुलो बीजेपी एंतो बलपडवलसि उंदि। डिपॉजिट कूडा दक्कनि स्थायि नुंचि एकंगा नियोजकवर्गंलो गेलुपु जेंडा एगरवेयालंटे अक्कड बरिलोकि दिगे अभ्यर्थिपै आधारपडि उंदि। తెలంగాణ కాంగ్రెస్ విషయానికొస్తే కరీంనగర్ డిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న కవ్వంపల్లి సత్యనారాయణ హస్తం పార్టీ నుండి పోటీకి సై అంటున్నారు। ఇప్పటికే మానకొండూరు నియోజకవర్గం వ్యాప్తంగా పర్యటిస్తున్నారు। అన్ని గ్రామాల్లో తిరుగుతూ కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు। ఒకప్పుడు కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచిన ఆరేపల్లి మోహన్ గత ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ లో చేరిపోయారు। ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ ఇప్పటికే చాలా వరకు తన క్యాడర్ ని బీఆర్ఎస్ కు మార్చేశారు। దాంతో బలమైన క్యాడర్ లేకపోవడంతో కవ్వంపల్లి సతమతం అవుతున్నారు। బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కకపోతే హస్తం పార్టీలో టికెట్ పంచాయతీ లేనప్పటికీ మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ తిరిగి హస్తంగూటికి చేరుతారని ప్రచారం కూడా జోరుగా సాగుతోంది। ఇదే జరిగితే కవ్వంపల్లి పరిస్థితి ఏమిటన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది। ఒకవేళ అదే గనుక జరిగితే మానకొండూరు కాంగ్రెస్ లో మళ్ళీ జోరు పెరుగుతుందని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు। ఇక మానకొండూరులో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని సవాల్ విసురుతున్నారు కాంగ్రెస్ నేత సత్యనారాయణ। అయితే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల ప్రకారం మానకొండూరులో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఎలక్షన్ ఫైట్ ఉండబోతుందనేది కనబడుతోంది। మరి అక్కడి ప్రజలు ముచ్చటగా మూడోసారి రసమయి బాలకిషన్ ని గెలుపిస్తారా లేక ఇతర పార్టీల అభ్యర్థులకు ఛాన్స్ ఇస్తారా అన్నది వేచి చూడాల్సిందే। కారు స్పీడ్ కు బ్రేకులు వేసేందుకు ఇతర పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి। మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి। మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి।